మాధవ సేవయే మానవ సేవ. మాధవ సేవ అన్నది ఒకనొక గొప్ప కార్యక్రమం. అది మన కుటుంబ ధర్మానికి, మన వ్యాపార ధర్మానికి, మరి మన ఉద్యోగ ధర్మానికి కూడా విభిన్నమైన ఒకనొక ఉదాత్తమైన కార్యక్రమం. అయితే ఈ ప్రపంచంలో చాలామంది పండితులు, మేధావులు అనబడే వాళ్ళు కూడా సేవా కర్తవ్యం అన్న రెండింటినీ నిర్వర్తించడం మధ్య తేడా తెలుసుకోలేక వాటిని పొరపాటుగా అవగాహన చేసుకుంటూ ఉంటారు. మరి ఫలానా పెద్ద మనిషి తన తల్లిదండ్రులకు చక్కగా సేవ చేసుకుంటున్నాడండి అని చెప్తూ ఉంటారు. అదేదో మహా పెద్ద విశేషంగా. ధర్మం, నిజానికి మనం మన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాం అనుకోవడం శుద్ధ తప్పు. ఎందుకంటే తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం అన్నది మన కనీస కర్తవ్యం. మరి అది మన మౌలిక ధర్మం. వాళ్ళు మనకు జన్మను ఇచ్చి, ఈ లోకాన్ని మనకు పరిచయం చేసి, మన ఎదుగుదలకు తమ తోడ్పాటును అందించి, ఎన్నెన్నో కష్ట నష్టాలను కోరుస్తూ మనల్ని పెంచి పెద్ద చేస్తారు. వారి పట్ల మన కర్తవ్యాన్ని నిర్వహించటం మన ధర్మం. ధర్మో రక్షతి రక్షిత. మనం మన ధర్మాన్ని మనం కాపాడినప్పుడు తిరిగి అది మనల్ని కాపాడుతుంది. ధర్మాన్ని మనం విస్మరించినప్పుడు అది మనల్ని తీవ్ర శిక్షలకు గురిచేస్తుంది. ఇందులో ఏ రకమైన విసులుబాటు లేదు. కనుక మనం సేవ మరియు ధర్మం రెండింటి మధ్య ఉన్న సూక్ష్మతను అర్థం చేసుకోవాలి. నిజమైన సేవ. ఇప్పుడు మనం సేవ అంటే అసలు అర్థం ఏమిటో తెలుసుకుందాం. మనం మన తల్లిదండ్రులను చూసుకున్నట్లుగానే ఇతర తల్లిదండ్రులను కూడా చక్కగా చూసుకోవడమే నిజమైన సేవ. మన తల్లిదండ్రుల అవసరాలను చూసుకున్నట్లే ఇతరుల తల్లిదండ్రుల అవసరాలను కూడా చూసుకోవడమే నిజమైన సేవ. మన తల్లిదండ్రులను ప్రేమగా పలకరించినట్లే ఇతరుల యొక్క తల్లిదండ్రులను కూడా ప్రేమగా పలకరించడమే నిజమైన సేవ. వ్యాపారం, సేవ ఎక్కడ వ్యాపారం అన్నది ఉంటుందో అక్కడ సేవ అన్నది ప్రవేశించచాలదు. అన్ని దానముల కంటే ధ్యాన ఆధ్యాత్మిక జ్ఞాన దానం ఎందుకు గొప్పది అంటే మిగతా దానాలన్నీ ఒకరిపై ఆధారపడేలా ఉంటాయి. ధ్యానం మాత్రం వ్యక్తి యొక్క మూలాన్ని సృష్టిస్తుంది. కాబట్టి అతడు ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడై స్వయం శక్తి ద్వారా ఏదైనా సృష్టించుకోగలడు, సాధించగలడు. అసలైన తృప్తి, సేవ అన్నది ఎంత చేస్తే మనకు అంత నిజమైన తృప్తి వస్తుంది. మన భోగాన్ని మనం చూసుకోవటంలో, మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకోవటంలో తృప్తి లాంటిది ఉన్నా అసలైన తృప్తి మాత్రం ఆధ్యాత్మిక సేవ చేయడంతోనే మొదలవుతుంది. మరి అది సేవ చేస్తున్న వారికే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక సేవ, ధ్యాన దానం చేసిన వారికి కూడా ఎక్కువ ఫలితాలను అందించి పుణ్యం పురుషార్థంతో ఉన్నత లోకాలు, భౌతిక ఆధ్యాత్మిక ఆనందమయ జీవితంతో పాటు జీవన్ముక్తిని ప్రసాదించగలదు.